ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం ఊరిలో ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇక్కడ మంచి స్పందన ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కూడా చాలా మేము కష్టాలు అనిపిస్తున్నాం. సంక్షేమ పథకాలు ఏవి సక్రమంగా రాలేదు, ఇళ్ల స్థలాలు ఏవి సక్రమంగా రాలేదు, పథకాలన్నీ కూడా చెప్పి మాటలు చెప్పడానికే కానీ అమల్లో అనేది ఇక్కడ లేదు. మాకిక్కడ కనీసం రాజానగరంలో కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు, ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేదు. రకరకాలుగా విద్య అనే దానికి పెద్దపీట వేస్తామని చెప్పారు కానీ ఎలాంటి విద్య లేకుండా ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ హాస్పిటల్లో కూడా సరైన మందులు కానీ నాణ్యమైన వైద్యం కానీ డాక్టర్లు అందుబాటులో కూడా లేకుండా వైద్యం అందట్లేదు. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. తాగడానికి నీళ్ళు లేకుండా కూడా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి గొగ్గులు పడుతున్నారు ఇక్కడ అంతా కూడా ప్రజలు. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నది ఒకటే, ఎన్డీఏ కూటమి గెలవాలి, మా యొక్క తలరాతలు మారాలి అని చెప్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, నిరుద్యోగం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని బాగుండాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కానీ ఈ రాష్ట్రానికి దిశ దశ మారదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందుండి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మాకు ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుద్దని చెప్పి ముక్తకంఠంతో ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలా విశేష స్పందన ఉంది. ఈ యొక్క ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు జక్కంపూడి పూసిన వ్యతిరేకత అనేది అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అందరూ కూడా తిరస్కరించారు. ఇంకా ఒకటే చెప్తున్నారు, ముక్తకంఠంతో ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమిని మంచి మెజారిటీతో మేము గెలిపిస్తాము, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామని తీసుకుని వీళ్ళు అందరూ వెళ్తున్నారు. సాగునీరు, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నిరుద్యోగ సమస్య పూర్తిగా నిర్మూలన జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్తున్నారు. విద్యకు పెద్దపీట వేసి విదేశీ విద్యతో సహా అది అందించాలి అని అంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా చెప్తున్నారు. రైతుల గిట్టుబాటు ధర, సాగునీరు, అదేవిధంగా ఈ యొక్క విత్తనాలు, ఎరువులు అన్ని కూడా సబ్సిడీలో రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ముక్తకంఠంతో చెప్తున్నారు. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని అంటే, ఇక్కడ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. మహిళలందరూ కూడా, డోక్రా మహిళలందరూ కూడా మమ్మల్ని వేధించారు తప్ప మాకు ఏ విధమైన పథకాలు అందించలేదు. మీటింగ్ల పేరుతో వేధించారు, ఆ వేధింపులకు కూడా అయ్యాము చాలా సార్లు. అంతే తప్ప మాకు ఏ విధంగా ఉపయోగం జరగలేదు. ఈ వేధింపుల ప్రభుత్వం పోవాలి, ఇక్కడ రావాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం. ధర్మ పరిపాలన రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలని చెప్పి ముక్తకంఠంతో చెప్తారు. ఖచ్చితంగా రాజానగర నియోజకవర్గంలో మంచి మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థినైన నేను ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పురందేశ్వరి గారు కూడా అత్యధిక మెజారిటీ ఇక్కడ గెలవబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడం, ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన రాజానగరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మా కూటమి అభ్యర్థి బలరామ కృష్ణ గారితో జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులందరూ కూడా సంఘటితమై ఇక్కడ ప్రచారానికి ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాం. ఇక్కడ రోజు రోజుకి కూడా మా నియోజకవర్గంలో ఒక ఊపు అంటూ ఒకటి కనిపిస్తుంది. ప్రజల్లో కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఒక ధోరణి అయితే ప్రతి ఒక్కరిలో కూడా మాకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం దించాలని, ఈ అరాచక ప్రభుత్వాన్ని అంత ముందుంచాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి బలరామకృష్ణ గారు విజయం సాధించబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి గారు బీజేపీ అభ్యర్థి, వారు కూడా తప్పకుండా ఇక్కడ గెలుస్తారని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.